రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి తీర్పులో వచ్చినటువంటి తీర్పుని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం, ఏదైతే గతంలో పనిచేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పక్షపాత ధోరణితో రాజకీయ పార్టీకి మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి సందర్భాల్ని, అదే రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, ప్రభుత్వం కొన్ని చట్టాలని వ్యవస్థలో తీసుకొని రావాలని, ఎన్నికల్లో వ్యవస్థని కొన్ని కొంత ప్రక్షాళన చేయాలని, మద్యం డబ్బు అనేటువంటిది ఎన్నికల్లో ఉండకూడదని, స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరగాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడినటువంటి మాటల్ని, వీటిలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని గత నెల ఆయన పదవీ కాలాన్ని తగ్గిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో రిలీజ్ చేసి జస్టిస్ కనకరాజన్ గారిని ఎన్నికల కమిషన్గా ఏర్పాటు చేయడం పెట్టడం జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ సహజంగా రమేష్ కుమార్ గారు కోర్టుకు వెళ్ళాలి, కానీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు కోర్టుకు వెళ్ళడం, దాన్ని ఛాలెంజ్ చేయడం, ఈరోజు తీర్పు రావడం, తీర్పు ఏమొచ్చినా సరే ప్రతి తీర్పుని అంగీకరించాల్సినటువంటి పని లేదు, అంగీకరించకపోయినా దాని మీద ఛాలెంజ్ చేసేదానికి అవకాశం ఉన్నటువంటి సుప్రీంకోర్టులు కూడా ఉన్నాయి, కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఆ రకంగా ఫైట్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కేవలం ప్రజా ఆకాంక్ష కోసం, ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప వ్యక్తిగతంగా ఏదో రాజకీయం కోసం, వ్యక్తిగత స్వలాభం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎంతమంది అడ్డుకున్నా, ఎవరు అడ్డుకున్నా ప్రజల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పక్షాన ఉన్నారన్నటువంటి విషయాన్ని వారు గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. ఇప్పుడు మీకు వస్తున్న తీర్పులు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా వస్తాయని చెప్పేసి గవర్నమెంట్ కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈరోజు కోర్టులో కొన్ని తీర్పుల్ని అంగీకరించేటువంటి పరిస్థితులు ఉంటాయి, కొన్ని తీర్పులు ఏ రకంగా ఉంటాయంటే కొన్ని తీర్పులను ఛాలెంజ్ చేసుకునేటువంటి అవకాశం ప్రభుత్వం ఉంటుంది. వాస్తవంగా ఒకవేళ ప్రభుత్వం ఏదన్నా ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాన్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో కోర్టులో వచ్చేటువంటి తీర్పులను అన్నింటినీ కూడా దాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితులు లేవు, అలాగని చెప్పి చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితులు లేవు. మేము పైన ఉన్నటువంటి